అందరికీ నమస్కారం. వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా వైఎస్ఆర్ చేత 18,750 రూపాయలు, ఈబీసీ నేస్తం 15,000 రూపాయలు జమ కావాల్సి ఉంది. ఇక మనకు ఈ డబ్బులు జమ చేయడానికి ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేసి మనకు ఉన్నటువంటి నేపథ్యంలో మనకు ఎన్నికల కమిషన్ అయితే షాక్ ఇచ్చింది. ఈ పథకాల డబ్బులను విడుదల చేయడానికి అనుమతి లేదంటూ మనకు ఎన్నికల కమిషన్ అయితే షాక్ ఇచ్చినటువంటి నేపథ్యంలో లబ్ధిదారులు అయితే మనకు కోర్టుకైతే వెళ్ళడం జరిగింది. ఏపీ ప్రభుత్వం లబ్ధిదారులతో కలిసి ఇక హైకోర్టు అయితే మనకు ఈరోజు వాదనలు అయితే జరిగాయి హైకోర్టులో. ఇక హైకోర్టు ఏం చెప్పింది, ఏ తేదీ నుంచి జమ చేసుకోమని చెప్పింది, జమ చేయమందా లేదా ఎప్పటి నుంచి జమ చేస్తారు, ఎవరెవరికి జమ చేస్తారు, ఏ జిల్లాల వారికి ముందుగా వేస్తారు, ఏ బ్యాంక్ ఖాతాలకు ముందుగా జమ అవుతాయి అనే వివరాలన్నీ కూడా మీకు పూసగుచ్చినట్టు నిదానంగా ఓపిక్గా మీకు అందరికీ కూడా వివరాలు అందజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను చివరి వరకు చూడండి. మీరు చివరి వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది. సగం సగం చూసి నువ్వు చెప్పేది ఫేక్ న్యూస్, ఆపరా, ఇదిరా అదిరా అని మాట్లాడుతున్నారు కామెంట్స్లో, అదంతా కూడా మాట్లాడకూడదు. ఎందుకంటే మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికే నేను ఉన్నది. మీరు ఏమన్నా కూడా నాకు ఇబ్బంది అయితే లేదు, నేను ఉన్నదే చెప్తాను, లేని చెప్పాల్సిన అవసరం లేదు. ఇన్ఫర్మేషన్ ఉంటేనే చెప్తాము, ఎవరంటే ఏదంటే అది చెప్తే లాభం ఏముంది చెప్పండి. కాబట్టి తప్పకుండా వీడియోను చివరి వరకు చూడండి, మీకు పూర్తిగా చూసి అర్థమైతేనే తర్వాత కామెంట్ చేయండి. ఏదైనా దాంట్లో తప్పుంటే తర్వాత కామెంట్ చేయండి, అంతేగాని మధ్యలో కొంచెం చూసేసి స్టార్టింగ్లో అరకొర కామెంట్లు అయితే పెట్టద్దు. ఇక వివరాల్లోకి వెళ్లే ముందు మీరందరూ కూడా వీడియోను తప్పకుండా ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది, లైక్ చేసేయండి. ఈ విధంగా లైక్ బటన్ ఉంది, ఇక్కడ లైక్ బటన్ ఉంది కదా చూస్తుంది, లైక్ చేసేయండి. వీడియో కిందనే ఉంటుంది, ఇంకా చూస్తున్నారు లైక్ చేయలేదు లైక్ చేసేయండి. అలాగే పక్కనే బాణం గుర్తు మాదిరి షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేసేయండి. ఇంకా చాలామంది మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది, గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది, ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించి 45 నుంచి 60 సంవత్సరాల లోపు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం జగన్ గారు వైఎస్ఆర్ చేయూత అనే పథకం ద్వారా 4వ విడత కింద 45 నుంచి 60 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళల ఖాతాల్లోకి 18,750 రూపాయలను అయితే విడుదల చేయడం జరిగింది. ఇక ఈ 18,750 రూపాయలను విడుదల చేసినప్పటికీ కూడా మనకు కొన్ని కారణాల వల్ల అయితే డబ్బులు అయితే జమ కాలేదు. ఇక మొన్న 4వ తారీఖు నుంచి కూడా డబ్బులు జమ చేయాలని, ఈ రోజుతో పంపిణీ పూర్తి చేయాలని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం భావించి ఎన్నికల కమిషన్ అయితే కోరడం జరిగింది. ఇక కానీ ఎన్నికల కమిషన్ అయితే మనకు నో చెప్పింది, అంటే అనుమతి ఇవ్వలేదు. ఎందుకు అనుమతి ఇవ్వలేదని చూస్తే, ఇప్పుడు కనుక ఈ పథకాల డబ్బులు విడుదల చేస్తే, ఈ పథకాల డబ్బులు మహిళలకు రైతులకు జమ చేస్తే వారికి వ్యతిరేకత అనేది వస్తుంది, అంటే మనకు ప్రభుత్వం పట్ల అనుకూలత వస్తుంది, వ్యతిరేకత కాదు ప్రభుత్వం పట్ల అనుకూలత వస్తుంది. ఇక మరొక 3 రోజుల్లో ఎన్నికలు, ఓట్లు వేయాలి కాబట్టి మనకు ప్రభుత్వానికి, అంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి పార్టీకి అవకాశంగా ఉంటుంది కాబట్టి మనకు దీన్ని ఇప్పుడైతే మనం విడుదల చేయడానికి వీలు కాదనే ఉద్దేశంలో ఏపీ ఎన్నికల కమిషన్ అయితే అనుమతి అయితే నిరాకరించింది. మేము విడుదల చేయడానికి అనుమతి ఇవ్వట్లేదని ఎన్నికల కమిషన్ అయితే కరాఖండిగా చెప్పేసింది అనమాట. ఇక కరాఖండిగా చెప్పడంతో ఏం చేశారంటే, లబ్ధిదారులు మరియు ఏపీ ప్రభుత్వం అయితే మనకు పేదలకు జరగాల్సిన మంచినైతే అడ్డుకుంటుంది ఎన్నికల కమిషన్ని. ఎన్నికల కమిషన్పై హైకోర్టులో అయితే కేసు అయితే వేశారు. ఇక హైకోర్టులో కేసు వేస్తే, మనకు మొన్న కేసు వేశారు, ఇక ఈరోజు అయితే విచారణకు వచ్చింది. ఇక ఈరోజు విచారణలో కీలక విషయాలను అయితే ప్రకటించడం జరిగింది ఏపీ హైకోర్టు. ఇక హైకోర్టులో విచారణ జరిపించినటువంటి ధర్మాసనం కొన్ని కీలక ప్రకటనలు అయితే చేసింది. ఇక డీబీటీ ద్వారా డబ్బులు వేస్తున్నారు కంటే డైరెక్ట్గా అకౌంట్లోకి డబ్బులు వేస్తున్నారు కాబట్టి, ఇక ఎన్నికల కంటే ముందే బటన్ నొక్కారు కదా, మరి ఈ డబ్బులు ఎందుకు జమ చేయలేదనేసి అయితే అధికారులను అయితే ప్రశ్నించింది. ఇక ఎన్నికల కమిషన్ను కూడా మీరు ఎందుకు ఈ డబ్బులు వేయడానికి అనుమతి ఇవ్వలేదని కోరడం అయితే జరిగింది. ఇక్కడ హైకోర్టు చెప్పింది ఏంటంటే, డబ్బులు విడుదల చేసినటువంటి బటన్ నొక్కినటువంటి 48 గంటల్లోగా డబ్బులు లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ అయిపోవాలి, మరి మీరు ఎందుకు జమ చేయలేదని అధికారులను అయితే ప్రశ్నించింది. అధికారులు అయితే ఎన్నికల కోడ్ అనేది వచ్చేసింది, మేము జమ చేయలేకపోయామని కారణాలు అయితే చెప్పారు. ఇక ఎన్నికల కమిషన్ కూడా మనకు కోరడం అయితే ఎన్నికల కమిషన్ కూడా ప్రశ్నించడం జరిగింది, మీరు ఎందుకు ఇప్పుడు అనుమతి ఇవ్వట్లేదు, ఆల్రెడీ ఈ పథకాల డబ్బులు విడుదల చేశారు కాబట్టి మీరు అనుమతి ఇవ్వండి అనేసి అయితే హైకోర్టు చెప్పింది అనమాట. దానికి తగిన కారణం అయితే చెప్పడం జరిగింది ఏపీ ఎన్నికల కమిషను. ఇప్పట్లో వేస్తే మనకు ఓటర్లు ప్రభావితం అవుతారని,
మనకు ప్రతిపక్షాలన్నీ కూడా చెప్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే మేము ఈ పథకాలకు సంబంధించి మనకు అనుమతి అయితే నిరాకరించాము. ఇక ఈ పథకాల డబ్బులు అనేది ఎన్నికల ఫలితాల తర్వాత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జమ చేసుకోమని ఎన్నికల కమిషన్ అయితే మనకు హైకోర్టుకి అయితే విన్నవించిందనమాట. కానీ ఇక్కడ హైకోర్టు అయితే సంచలన నిర్ణయం అయితే చెప్పింది. ఇక ఇది పేద ప్రజలకు జరిగేటువంటి లబ్ధి కాబట్టి మీరు ఎవరు కూడా దీన్ని వద్దనడానికి లేదు. ఆల్రెడీ ఎన్నికల కంటే ముందే ఎన్నికల కోడ్ రాకముందే బటన్ నొక్కారు కాబట్టి కంప్యూటర్ బటను తప్పకుండా లబ్ధిదారులకు ఈ డబ్బులు అందాలి. ఇక ఎన్నికలకు 3 రోజులు మాత్రమే ఉంది కాబట్టి ఇప్పుడు డబ్బులు వేసినా కూడా మనకు ఓటర్లు ప్రభావితం అవుతారు కాబట్టి ఇప్పుడు వద్దు. ఎన్నికలు అయిపోయిన రోజు అంటే 13వ తేదీ ఎన్నికలు ముగుస్తాయి. 14వ తారీఖు నుంచి కూడా నేను నిన్ననే ఈ విషయాన్ని అయితే చెప్పడం జరిగింది. జరిగేదే చెప్తానండి మన ఛానల్లో. మీరు నమ్మినా నమ్మకపోయినా కూడా నేను ఎక్కడా కూడా ఫేక్ న్యూస్ అయితే ఉండదు. నేను ఆల్రెడీ మనకు వచ్చి ఇన్ఫర్మేషన్ బట్టే నేను మీకు వీడియో రూపంలో అందిస్తాను. ఇక ఏం చెప్పిందంటే హైకోర్టు మనకు ఎన్నికల కమిషన్కి అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది. ఎన్నికలు అయిపోయినటువంటి మరక్షణం అంటే సోమవారం మనం ఓట్లు వేస్తాం. సోమవారం 5 గంటలకు పోలింగ్ అనేది ముగుస్తుంది. ఇక మంగళవారం నుంచి కూడా ఈ వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించి 45 నుంచి 60 సంవత్సరాల లోపు వారికి మనకు 18,750 రూపాయలు. ఇక ఈబీసీని ఇస్తాం. ఓసీ కులాలకు సంబంధించి 45 నుంచి 60 సంవత్సరాల లోపు వారికి 15,000 రూపాయలు అయితే జమ అవుతుందండి. కాబట్టి మీరందరూ కూడా ఈ విషయాన్ని గమనించండి. తప్పకుండా మీకు అందరికీ కూడా ఈ నెల 14వ తారీఖున 13వ తారీఖున సాయంత్రం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా ఎన్నికలు అయితే ముగుస్తాయి. మనందరం కూడా ఆ రోజు సోమవారం రోజు ఓట్లు వేయాలి. ఇక మంగళవారం రోజు నుంచి కూడా మనకు 5 రోజుల్లో ఈ డబ్బులను పూర్తి స్థాయిలో జమ చేయాలని హైకోర్టు అయితే ఎన్నికల కమిషన్ అయితే ఆదేశించింది. అప్పటికి కూడా ఎన్నికల కోడ్ ఉంటుందండి. కానీ ఎన్నికలు అయిపోతాయి కాబట్టి ఎవరికి ఇబ్బంది ఉండదు కాబట్టి ఇది పేద ప్రజలకు జరిగే లబ్ధి కాబట్టి అప్పుడు ఓటర్లు ప్రభావితమయ్యే అవకాశం ఇది ఉండదు కాబట్టి తప్పకుండా 14వ తారీఖు నుంచి వారం రోజుల్లోపు ఈ డబ్బులు జమ చేయాలని ఏపీ హైకోర్టు అయితే ఎన్నికల కమిషన్ అయితే ఆదేశించింది. ఎన్నికల కోడ్ అనేది జూన్ 4వ తారీఖు వరకు కూడా అమల్లో ఉంటుంది కాబట్టి ఎన్నికల కమిషన్ అయితే ఈ నెల 14 నుంచి మహిళల ఖాతాల్లోకి ఈ వైఎస్ఆర్ చేత కింద 4వ విడత 18,750 రూపాయలు, ఈబీసీని ఇస్తాం 15,000 రూపాయలు అయితే జమ చేస్తుంది. ఈ విషయాన్ని మీరు అందరూ కూడా గమనించండి. ఇంకా ఎవరైనా సరే ఈకేవైసీ చేసుకోకుండా ఉన్నా ఎన్పీసీఐ లింక్ అనేది చేసుకోకుండా ఉన్నా వెంటనే కూడా మీరు ఎన్పీసీఐ లింక్ అనేది చేసుకోండి. మీ యొక్క బ్యాంకు ఖాతాకు ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకొని పెట్టుకోండి. మీ యొక్క పోస్ట్ ఆఫీస్ ఖాతాకు కూడా ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకొని పెట్టుకోండి. మీకు ఈ నెల 14 నుంచి వారం రోజుల్లో అంటే దాదాపు 20-21వ తారీఖుల వరకు కూడా పూర్తి స్థాయిలో ఈ వైఎస్ఆర్ చేత 18,750, ఈబీసీని ఇస్తాం 15,000 రూపాయలు, జగనన్న విద్యాదీవెన కింద ఫీజు రియర్స్మెంట్ డబ్బులు, అలాగే మనకు డ్వాక్రా రుణమాఫీ వైఎస్ఆర్ ఆసరా ద్వారా డ్వాక్రా రుణమాఫీ డబ్బులు, అంతేకాకుండా మనకు రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, రైతు భరోసా, పిఎం కిసాను, 0 వడ్డీ, ఈ డబ్బులంతా కూడా మీకు జమ కావడం జరుగుతుంది. ఇదే అప్డేటు. వీడియోను తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి.